हेलो, वेलकम बैक टू माय चैनल ममताज किचन वर्ल्ड। मन चैनल सुपर टेस्टी चिकन करी तैयार चेसुकोलो चूद्दाम। इंदुकोसम नेनु 1 केजी चिकेन नी तीसुकुन्नानु, शुभ्रंगा कड़िगी पेट्टुकुन्नानु। ई शुभ्रंगा कड़िगी पेट्टुकुन्न चिकेन लो 2.5 स्पून साल्ट वेसुकुन्नानु अंड 2 स्पून्स पसुपु वेसुकुन्नानु, कोद्दिगा गार्लिक पेस्ट वेसुकुन्नानु। ఈ కర్రీ చాలా క్విక్గా టేస్టీగా సింపుల్గా చేసేయండి, దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, కంప్లీట్ వీడియోని పూర్తిగా చూసి కంపల్సరిగా ఇంట్లో ట్రై చేయండి, మీ వాళ్ళందరికీ పెట్టండి। గార్లిక్ పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి, ఆ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టాలి। సో బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని అట్లీస్ట్ ఒక 1/2 అవర్ పక్కకి పెట్టేసేయండి। ఇప్పుడు పాన్ లో 1 కప్ ఆయిల్ తీసుకున్నాను, 1 కేజీ చికెన్ కి 1 కప్ ఆయిల్ పడుతుందండి। ఆయిల్ వేడైన తర్వాత ఇందులో లవంగాలు షాజీరా వేసుకుందాం। అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి। దీని నుంచి కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। పచ్చిమిర్చిని కొన్ని ఒక 8 టు 10 పచ్చిమిర్చి తీసుకొని దంచుకున్నానండి, దాన్ని పేస్ట్ కింద చేసి ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి వీడియోలో చూపించిన విధంగా బాగా ఫ్రై అవ్వాలండి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా ఫైన్ గా పేస్ట్ చేసుకొని అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। సో యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। తర్వాత దాని మీద లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలండి। ఇలా ఉల్లిపాయ బాగా మగ్గిపోయిన తర్వాత అందులో మనం ఇంతకు ముందు మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసుకోవాలి। చికెన్ ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। చికెన్ ని బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి కొంచెంసేపు ఉంచాలి। లిడ్ క్లోజ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ పాటు చికెన్ ని బాగా కుక్ చేయాలి। 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చికెన్ లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని చికెన్ ని బాగా కుక్ చేసుకోవాలి। ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఉడుకుతున్న చికెన్ లో మనం ఇప్పుడు 1.5 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి। అది కారాన్ని బట్టి ఉంటుందండి, నేను 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను, మీరు మీ ఇంట్లో వాళ్ళు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు। అండ్ 1/2 స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ ని యాడ్ చేసుకోవాలి, దాల్చిన చెక్క పౌడర్ వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, దీన్ని మాత్రం మిస్ చేయకండి। స్పైసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేయండి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీకి సరిపడినంత వాటర్ ని యాడ్ చేసుకోవాలి। వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేయండి। 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో
ఉడకబెట్టిన తర్వాత ఒక కప్ ఆఫ్ టమాటా ప్యూరీని అందులో యాడ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీని యాడ్ చేసుకున్న తర్వాత అది కర్రీలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి కర్రీని ఇంకొక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. 10 మినిట్స్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కర్రీ అంతా రెడీ అయిన తర్వాత 1.5 స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి. ఇది కూడా మీ చాయిస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేను మా ఇంట్లో వాళ్ళు తినే కారాన్ని బట్టి యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలపండి. కలుపుతున్నప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. కారం యాడ్ చేసిన తర్వాత మరికొంతసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడికిన తర్వాత ఒకసారి తీసుకొని దాన్ని కలుపుకోండి. ఫైనల్గా చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకోవాలి. అంతే, టేస్టీ యమ్మీ సూపర్బ్ చికెన్ కర్రీ ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.